సో ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇక్కడ ఇది ఈ కుమారి 21F అనేది ముగ్గురు ఈడియట్స్ కదా, త్రీ ఇడియట్స్ కదా. ఆ త్రీ ఇడియట్స్ ఎవరంటే నేను ఒక ఈడియట్, నేను సారీ ఒక ఈడియట్ దేవి, ఒక ఈడియట్ రత్నవేలు గారు, బ్రదర్ డోంట్ మైండ్. ఈ త్రీ ఇడియట్స్లో ఒకటి సడన్గా త్రీ ఇడియట్లు వచ్చాయి అని ప్రొడ్యూసర్ అవుదాం అనుకున్నాడు. మిగతా ఇద్దరు ఈడియట్స్ని అడిగాడు, ఏ నేను ప్రొడ్యూస్ అవుదాం అనుకున్నాను. అప్పుడు ఇద్దరు ఈడియట్స్ ఏం చేస్తారు చెప్పండి, నాకు చెప్తే నా కళ్ళ నీళ్ళు వస్తాయి కానీ ఈ కథను ఇప్పుడు చెప్పను, ఆడియో ఫంక్షన్ కోసం దాచుకుంటున్నా కథని. ఐఎమ్ వెరీ సారీ, ఇప్పుడు చెప్పట్లే మీకు. ఆ ఇద్దరు ఈడియట్స్ నా కోసం ఏం చేశారనే ఈ కథని మీకు ఆడియో ఫంక్షన్లో చెప్తాను నేను. దేవి గురించి కానీ ఇప్పుడు రత్నల గారి గురించి చెప్తే, అంటే ఇవన్నీ తారక్ చెప్పినట్టు ఇప్పుడే ఎక్కువ మాట్లాడేస్తాం టీజర్లో అని ఐఎమ్ అందుకే కన్ఫ్యూజ్ అవుతారన్నమాట, కొంచెం మాట్లాడాలి కొంచెం మాట్లాడకూడదు అట్లా. కానీ జస్ట్ వీరిద్దరి గురించి నేను అప్పుడే మాట్లాడతాను, ఇప్పుడు మాట్లాడదలుచుకోవాలి. వెరీ సారీ, తీసేయండి. కథ నాకు కుర్రాడు, మామూలుడు కాదు, నా మ్యాటర్ అర్థం అయిపోయింది. ఎందుకంటే చాలా తెలియనివాడు నేను, యాక్చువల్గా ఎవరో కొత్తలతో వెళ్దాం అనుకున్నాను కానీ ఈ ప్రాజెక్ట్ తన చేత లాగేస్తున్నాడు, నేను చేస్తానని తనే వచ్చి లాగేసుకున్నాడు. ఆ లాగేసుకుంది నాకు ఎంత హెల్ప్ చేశాడని తర్వాత ఇష్యూడు అర్థమైంది ఇప్పుడు ఎందుకు లాక్కున్నాడు అనేది. సో ఈ సినిమాలో ఒక అబ్బాయి అందంగా ఉండాలి, అమ్మాయి చూడగానే ఫ్లాట్ అయిపోవాలి, లవ్ ఎట్ ఫస్ట్ సైట్లా ఉండాలి అనుకున్నాను. కానీ రాజు ఉయ్యాల జంపాలు చూసిన ఓకే అబ్బాయి పర్లేదా అనుకుని సరే అని కన్ఫ్యూజన్లో పెట్టాను. కానీ నాకు ఒక నమ్మకం ఉంది వెనకాల, నాకు ఒక బ్యాక్ బోన్ ఉంది రత్నవేలు గారని. ఇవాళ చూస్తుంటే డబ్బింగ్లో చూస్తున్న అమ్మాయిలు కానీ ఎవరు కానీ రాజు చాలా బాగున్నాడని ఎస్ ద బికమ్ అతను స్కిన్ టోన్ కానీ అది కానీ ఈజ్ వెరీ గుడ్ అనమాట, చాలా బాగున్నాడు, చాలా బాగా చేశాడు, ఈజ్ వెరీ గుడ్. ఈ సినిమా తర్వాత అమ్మాయిల ఫ్యాన్స్ పెరిగిపోతారు, అలాగే కుమారి 21F ఫ్యాన్ అయిపోయింది అబ్బాయికి. ఇంకా తను హీరోయిన్ కుమారి, తన పేరు హెబా పటేల్. నేను హీరోయిన్ కోసం తెగ సెట్ చేశాను, యాక్చువల్గా ఒక హీరోయిన్ పెట్టి ఈ సినిమా ఓపెనింగ్ కూడా చేశాను. చేసిన తర్వాత ఆయన నచ్చట్లా, ఎందుకంటే నా క్యారెక్టర్గా కనిపించేయాలి ముందు, తనకు మనం కొత్తగా నేర్పి ఆ క్యారెక్టర్లో బిహేవ్ చేయమని చెప్తే సరిపోదు అని. సో అనుకోకుండా నేను ఆఫీస్లోకి వచ్చి వెళ్ళిపోతుంటే సడన్గా డోర్ ఓపెన్ చేస్తే ఎవరో ఒక అమ్మాయి ఇంటర్వ్యూ చేస్తున్నారు. సడన్గా చూసి ఎవరి అమ్మాయి, ఆ అమ్మాయి బాగుంది ఓకే ఇంతే, అమ్మాయి సెలక్షన్ ఏం లేదు. ఎందుకంటే తలుపుతీగానే హలో అండి సార్ అని ఇలా వచ్చింది, కొంచెం ఇలా వచ్చి ఇలా వంకీలు తిరిగి సంథింగ్ ఏదో ఇలా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఈ బాల్ లాంగ్వేజ్ బాగుంది, ఇదే కంటిన్యూ చేశారు సినిమాలో కూడా. ఈ అమ్మాయి ఓకే అని ఫిక్స్ చేస్తాము. ఇంకెవరు చూడండి, ఇంకా తమ్ముడు ప్రతాప్ చెప్పే కదా ఆర్య దగ్గర, యాక్చువల్గా ఇద్దరం అసిస్టెంట్ డైరెక్టర్గా కలిసి చేసాం మేము హనుమాన్ జీషన్ సినిమా. సో అక్కడ నిద్ర కలిసాం, అక్కడి నుంచి నా నన్నయ్య అంటాడు, వాడు తమ్ముడు అయిపోయాడు, సడన్గా నా నన్నయ్య చేసేసాడు. అప్పుడే నాకు ఏజ్ వచ్చింది ఫస్ట్ టైం, అందరూ కూడా ఎవరిని తమ్ముడు అని పిలవాలా, ఈయనే ఫస్ట్ టైం తమ్ముడు అని పిలిచాను నేను. సో ఇలా చెప్పే కదా కొన్ని ఇన్సిడెంట్స్ అన్ని షేర్ చేసుకుంటున్నప్పుడు ఇది కథగా చేస్తే బాగుంటుందని కూర్చుని పట్టి నా చేత కథ చేయించి తను కూర్చుని తను రాసి. సో ఈ సాల్ అండ్ ఈ స్క్రిప్ట్లో ముఖ్యంగా రెహనా శ్రీవాస్, విక్రమ్, గుచ్చి అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే ఇది మొత్తం మేమందరం డిస్కషన్లో కూర్చున్న టీం. సో ఈ కథ మొత్తం వచ్చేసిన తర్వాత దానికి మాటలు అందంగా, ఇందులో మాటలు చూస్తే చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి. సో నాకున్న డైలాగ్ ప్రాబ్లం ఉంది, మధ్య మధ్యలో బ్రేక్స్ వస్తుంటాయి. సో అందంగా రాస్తే నా వెంకీ, థ్యాంక్ యూ.